హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క విధులు, అట్లాగే ప్రమోషన్లో అతను ప్రమోషన్లు ఏ విధంగా ఉంటాయి తనకి, అట్లాగే జీతభత్యాల గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఎఫ్బిఓ, ఒక బీట్ వన్ బీట్ అంటే 20 స్క్వేర్ కిలోమీటర్, 20 కిలోమీటర్ స్క్వేర్ని ఒక బీట్ అని అంటాం. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఎవరైతే జాబ్లోకి ఎక్కడం జరిగిందో వాళ్ళ యొక్క పరిధి అనేది 20 స్క్వేర్ కిలోమీటర్ వరకు ఉంటుంది. సో ఆ 20 స్క్వేర్ కిలోమీటర్ యొక్క అడవికి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటటువంటి వాడు సంరక్షకుడు. అంతేకాకుండా ప్రకృతి మరియు అడవి జంతువుల యొక్క సంరక్షణ కూడా ఈ ఎఫ్బిఓ పైననే ఉంటుంది. ఓకే, సో ముఖ్యంగా ఇతనికి తన యొక్క బీట్ యొక్క సరిహద్దులు అనేటివి తెలియాలి. సో ఈ యొక్క ఫారెస్ట్ అనేది తన హద్దు ఏ వరకు ఉందో ఖచ్చితంగా తెలియాలి, లిమిట్స్ తెలియాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఆక్రమణలను అరికట్టాలా, అట్లనే అడవి యొక్క హద్దులు ఏవైతే ఉంటాయో వాటిని నిప్పు నుంచి కాపాడాలా. ఎండాకాలంలో చూసుకున్నట్లయితే అడవులకు నిప్పు అంటుకోవడం జరుగుతుంది. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఏమి లేకుండా ఈ ఎఫ్బిఓ అనేటువంటి వాడే చూసుకోవాల్సి ఉంటుంది. సో తరచుగా ఆయన పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి అడవిలో. ఓకేనా, సో ఎవరైనా అడవిలో నేరం చేసినట్లయితే వారి యొక్క పేరును ఫామ్ ఏలో నమోదు చేసి ఎఫ్ఆర్ఓకి ఇవ్వాల, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని అంటారు. సో ఈయనే ఈ ఎఫ్బిఓ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తను యూనిఫామ్ ఖచ్చితంగా వేయాలా, నెక్స్ట్ ఇతను వివిధ రకాల ఫామ్స్ని తన దగ్గర ఉంచుకోవాలా. సో ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి, ఇటువంటి ఫామ్స్ని తన దగ్గర ఉంచుకోవాలి. ఎవరైనా నేరం చేసినట్లయితే మాత్రం అడవిలో తన యొక్క ఎవరైతే నేరం చేసారో అతని యొక్క డీటెయిల్స్ని ఫామ్ ఏలో రాసి ఎఫ్ఆర్ఓకి ఇవ్వాలి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అడవిలో సైన్ బోర్డులు కానివ్వండి, నేమ్ బోర్డులు కానివ్వండి పెట్టేటటువంటి బాధ్యత ఎఫ్బిఓ పైననే ఉంటుంది. నెక్స్ట్ ఇతను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఎఫ్ఎస్ఓ, అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే ఎఫ్ఆర్ఓ, వీళ్ళ యొక్క అదుపులో పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో ఏవైనా అడవిలో కొమ్మలు కానీ తీగలు కానీ పెరిగినట్లయితే అవిటిని కట్ చేసేటటువంటి బాధ్యత కూడా ఎఫ్బిఓ పైననే ఉంటుంది. వివిధ రకాలైనటువంటి విత్తనాలను కూడా కలెక్ట్ చేసేటటువంటి బాధ్యత ఎఫ్బిఓ పైననే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో బీట్ ఆఫీసర్ ఈ ఎఫ్బిఓ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో కొన్ని వ్రాతపూర్వకంగా కూడా ఇవ్వవచ్చు. ఏంది అని అంటే, అడవిలో ఎవరైనా కట్టెలను ఒట్టేసి టేకు చెట్లు కానివ్వండి, ఇంకేమైనా మొద్దులను తీసుకుపోయినప్పుడు, సో చెట్లను నరకడం కానీ ఇటువంటి ఏవైనా చేస్తే మాత్రం ఈయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి రిటర్న్లో కంప్లైంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఇతను వీక్లీ డైరీస్ అంటే వారం వారం రిపోర్ట్లను సెక్షన్ ఆఫీసర్కి అట్లాగే రేంజ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి ఎవ్రీ వీక్. సో మరి ఈ ఎఫ్బిఓ యొక్క ప్రమోషన్స్ ఏమేమి ఉంటాయనేది చూద్దాం. సో ఎవరైతే ఎఫ్బిఓకి ఎక్కినరో అతను శాలరీ 16,400 నుంచి 49,870 వరకు ఉంటుంది పే స్కేలు. సో ప్రమోషన్ మీద ఈయనే ఎఫ్ఎస్ఓ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క శాలరీ ఏముంటుంది అంటే పే స్కేలు 21,230 నుంచి 63,010 వరకు ఉంటుంది. ఎట్ లాస్ట్గా ఎఫ్ఎస్ఓ తర్వాత ఈయనే ఎఫ్ఆర్ఓగా అవడం జరుగుతుంది, అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అంటే ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ప్రమోషన్లు ఉండడం జరుగుతుంది. ఈ బేసిక్ శాలరీయే కాకుండా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డిఏలు కానివ్వండి, హెచ్ఆర్ఏలు కానివ్వండి, ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అద్భుతమైనటువంటి జాబ్ ఎఫ్బిఓ. సో ప్రశాంతంగా కూడా వేసుకోవచ్చు, మన పని మనం చేసుకుంటే ఏ జాబ్లోనైనా మనం సక్సెస్ సాధించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎఫ్బిఓ యొక్క డ్యూటీస్, ప్రమోషన్స్ మరియు జీతభత్యాలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.